నమస్తే అందరికీ, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి నెలలో కృష్ణపక్షం చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి, అంటే ప్రతి నెలలో ఒక శివరాత్రి వస్తుంది. అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షం చతుర్థి తిథి నాడు మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం. ఈ మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవం జరిగినట్టుగా ప్రతీది. అంతేకాకుండా భారతదేశంలో సుమారు దేశమంతటా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాలు జ్యోతిస్వరూపమైనటువంటి పరమశివుని యొక్క ఆ 12 రూపాలను, వాటి యొక్క వైభవాన్ని దర్శించినటువంటి శ్రీ ఆదిశంకరాచార్యులు ఒక స్తోత్రం రూపంలో వాటి యొక్క వైభవాన్ని పరమశించి అన్నిటిని కలిపి చెప్పాడు. ఆ స్తోత్రం గనక చూసుకుంటే, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం, పరల్యాం వైద్యనాథంచ డాకిన్యం భీమశంకరం, సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే, వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే, హిమాలయేతు కేదారం గృష్మేశం చ శివాలయే, ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతం పటేన్నరహ సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అంటే సౌరాష్ట్రము అంటే గుజరాత్ రాష్ట్రంలో సోమనాథం దేవాలయంలో సోమనాథముడిగా, శ్రీశైలంలో మల్లికార్జునుడిగా, ఉజ్జయిని అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడుగా, ఓంకారం ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది, ఈ ఓంకారంలో అమలేశ్వరుడుగా, పరల్యాం అనేటటువంటి ప్రాంతం బీహార్లో ఉంది, ఇక్కడ వైద్యనాథుడిగా, ఢాకిన్యం ఇది మహారాష్ట్రలో ఉండేటటువంటి ప్రాంతం, ఇందులో భీమశంకరుడు అంటే భీమానది యొక్క, మన కృష్ణానది యొక్క ఉపనది అయినటువంటి భీమానది యొక్క జన్మస్థానం ఇక్కడే, అక్కడ ఢాకిన్యం భీమశంకరం, సేతుబందేతు రామేశ్వరంలో, తర్వాత నాగేశం దారుకావనము అనేటటువంటిది కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతం, వారణాసియంతు విశ్వేశ్వరుడుగా వారణాసిలో ఉన్నటువంటి, వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, త్రయంబకం గౌతమి తటే, త్రయంబకం కూడా నాసిక్ అయినటువంటి ప్రాంతం మహారాష్ట్రలో ఉంది, హిమాలయేతు కేదారం కేదారనాథ్గా హిమాలయ ప్రాంతాల్లో, గృష్మేశంచ శివాలయే గృష్మేశం అనేటటువంటి ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. ఈ విధంగా 12 రూపాలను తన యొక్క ఒక స్తోత్రంలో ఆ వైభవాన్ని, శివుడి యొక్క వైభవాన్ని శ్రీ ఆదిశంకరాచార్యులు వివరించడం జరిగింది. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో పరమశివుడు కొలువైనటువంటి పంచారామాలు కూడా ఉన్నాయి. ఈ పంచారామాలను కనుక చూసుకుంటే, అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం అనేటటువంటి ఈ పంచారామాలను దర్శించుకుంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే అమరారామం అమరావతిలో ఉంది, తర్వాత ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, తర్వాత కుమారారామం ఇది కూడా తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉంది, సోమారామం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, ద్రాక్షారామం క్షీరారామం పాలకొల్లులో, పశ్చిమ గోదావరి జిల్లా యొక్క పాలకొల్లులో ఉంది. ఇవి పంచారామాలు. ఈ పంచారామాలను మనం ఒకటే రోజులో కనుక దర్శించుకున్నట్టయితే మంచి ప్రతిఫలం ఉంటుంది అని అంటారు. అమరావతి నుంచి మొదలుపెట్టుకుంటే ఈ విధంగా మనం దర్శించుకోవచ్చు. అంతేకాకుండా జీవకోటికి ప్రాణాధారమైనటువంటి పంచభూతాలైనటువంటి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు,
ఈ భూమి ఆకాశం గాలి నీరు నిప్పు యొక్క వాటి యొక్క మూల ప్రతినిధులు, ఆ మూలకాలకు ప్రతినిధిగా వహిస్తూ పరమశివుడు వివిధ రూపాలలో ఆయా క్షేత్రాల్లో పంచభూతలింగ క్షేత్రాలుగా దర్శనమిస్తున్నాడు. ఈ పంచభూత లింగ క్షేత్రాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, నాలుగు పంచభూత లింగ క్షేత్రాలు తమిళనాడులోను, ఒక పంచభూత లింగ క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లోను ఉంది. అందులో చూసుకుంటే అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు తిరువన్నామలైలో ఉంది. తిరువన్నామలై ప్రాంతంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగా ఉంటున్నాడు. తర్వాత పృథ్వీలింగం కంచిలో ఉండేటటువంటి ఏకాంబరేశ్వర ఆలయం, ఇక్కడ కొలువైనటువంటి లింగాన్ని పృథ్వీలింగంగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి ఆలయాన్ని ఆకాశలింగంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తిరుచనాపల్లిలో ఉండేటటువంటి జంబుకేశ్వర ఆలయం, ఇది జలలింగంగా మనము చెప్పుకోవచ్చు. ఈ నాలుగు తమిళనాడులో ఉంటే, ఇక ఐదవది వాయులింగం శ్రీకాళహస్తీశ్వర ఆలయం, కాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ విధంగా మనం చూసుకుంటే 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు 5, 5 పంచభూత లింగ క్షేత్రాలు, ఈ విధంగా దేశవ్యాప్తంగా పరమశివుని యొక్క వైభవం మనం చూసుకోవచ్చు. ఇవి కాకుండా స్వయంభుగా వెలిసినటువంటి ఆ దేవదేవుడు వివిధ గ్రామాలలో వివిధ రూపాలలో మనకు దర్శనమిస్తూ ఆయన యొక్క కరుణ కటాక్షాలను మనకు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ దేవదేవుణ్ణి, ఆ మహాదేవుణ్ణి స్మరిస్తూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే, మీ నాగేష్.